చంద్రబాబు గారి దగ్గర నుంచి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలనా అనుభవం, వారి పాలనా దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంబేద్కర్ గారి మాటలు గుర్తున్నాయి, హౌఎవర్ ఏ గుడ్ కాన్స్టిట్యూషన్ మే బి, ఇఫ్ దోస్ హూ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ నాట్ గుడ్ ఇట్ విల్ ప్రూవ్ టు బి బ్యాడ్. హౌఎవర్ బ్యాడ్ ఏ కాన్స్టిట్యూషన్ మే బి, ఇఫ్ దోస్ హూ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ గుడ్ ఇట్ విల్ ప్రూవ్ టు బి గుడ్. గత ప్రభుత్వంలో ఇదే బలమైన రాజ్యాంగం, ఇదే బలమైన వ్యవస్థ, ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా చిత్రం చేశారో చూశారు. అదే రాజ్యాంగం, అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పని చేయనివ్వకుండా చేశారు. కానీ ఒక అనుభోజ్ఞులు, చంద్రబాబు గారు లాంటి అనుభోజ్ఞులు, పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తి, చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహచరులు, మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం. సో ఆయన అనుభవంలో, ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా చంద్రబాబు గారిని కోరుకుంటూ ఉన్నాను. సో లాస్ట్ నాకు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. డాక్టర్ ఆర్కే సప్రూ, ప్రొఫెసర్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఆయన రాసిన పుస్తకం పబ్లిక్ పాలసీ ఇన్ ఎ కాంటెంపరీ పర్స్పెక్టివ్లో ఇది చెప్పి సెలవు తీసుకున్నాను. పొలిటికల్ విల్ వాజ్ క్రూషియల్ ఫర్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అండ్ అచీవింగ్ మీనింగ్ఫుల్ ప్రోగ్రెస్. Without a strong commitment from leaders to drive and support necessary reforms and policies, even well-designed plans could falter. There is a need for leaders to not only articulate visions, but also to have the determination and resolve to translate those visions into action. So we are extremely committed to translate Honorable CM's Chandrababu Naidu Gari's vision into action. We are all committed for that. And I plead you and expect you to extend your best efforts for this administration. Anigan Sachiprasad Gar cheppinattuga, any faults from our side, and we committed to people, we're going to bring an accountable governance. So maavalo gaani ma mantrivarga sabha ma cabinet lo kuda ena tappulu gaani undunte ma MLAs lo gaani, please bring it to our notice. We want to safeguard your self-respect. We want to safeguard your integrity. The administrative ee process lo ma valla meeku oka adugu mundu padal tappu oka adugu nekku eyakoddu ibbandi padagoddu alanti tappu ledanu ante ma tarapu nunchi daiyachesi teliyachandi. We will correct ourselves, and also we expect you to bring out your best. This state has gone back by 20 years 25 years almost a decade back. స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతూనే ఉన్నాం. అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈస్ వెరీ అసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్. ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం సామాజిక రాజకీయ గొడవలు ఉంటే రాజకీయ మన ఒక దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం. 20 ఇయర్స్ వీ రియలీ సఫర్ పోస్ట్ బైఫర్కేషన్. అందరం అవమానాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం. వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెన్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని అలౌ చేయని పరిస్థితులు, ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం. సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దిస్ స్టేట్. ఆల్ ఆఫ్ అస్ ప్రతి పొలిటికల్ లీడర్ దే థింక్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. సో యువతలో మనకు శక్తి ఉందనుకున్నాక యువతను ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా అసెన్షియల్ అని. సో వీ వాంట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం. అండ్ 2047 ఇండియా సూపర్ పవర్ కావాలి, నెంబర్ 3కి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా, వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలంటే ఈ విషయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు సూచనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఎమినెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి, డిపార్ట్మెంట్ హెడ్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, మంత్రివర్గ సహచర వర్గానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.